ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణం ఆర్య వైశ్యుల కళ్యాణ మండపంలోని కె కృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన దర్జీల సమావేశంలోని సత్తుపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పిడమత్తి రవి మాట్లాడుతూ దర్జీల యొక్క న్యాయమైన సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని గజ్జెల హామీ ఇచ్చారు. దర్జీలు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని, కారు గుర్తుకే ఓటు వేయాలని పిడమత్తి కోరారు. ఈ కార్యక్రమంలోని స్థానిక నాయకులు మీ ఒక్కనే కాదు, రాష్ట్రంలో సంఘాలన్నిటి కూడా నేనే గవర్నర్ అధ్యక్షుడు ఉంటా. మీ అందరి తరఫున అసెంబ్లీలో మాట్లాడతా. మీ అందరి సమస్యలు మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి మాట్లా. ఎందుకంటే ఒక ఊర్లో ఒక టైలర్ ఉంటే ఆయన దగ్గర నలుగురు ఐదు పనిచేస్తాడు. పనిచేసినాక పని వచ్చినాక టైలర్ చేస్తాడు, ఎదురుగానే షాప్ పెడతాడు. ఆ షాప్ ఓపెన్ ఏం చేస్తారు? మాస్టరే మేము ఏపీ షాప్ ఓపెన్ చేస్తారు. ఎక్కడ ఉన్నారు? మీ దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే అంత గొప్ప మనసు ఎక్కడ ఉండదు, మీకే ఉంటుంది. ఎందుకంటే నేర్పి నేనే కాదు, మీరు నేర్పిన కూడా బతకాలి. నా దగ్గర నేర్చుకున్న షాప్ పెట్టి బతకాలంటే గొప్ప మనసు ఉండడం చాలా సంతోషకరం. పది మీరు ఇచ్చిన డిమాండ్ మొత్తం కూడా పరిష్కారం అయ్యేదే గతంలో అనేక. ఇప్పుడు మన కృష్ణ చెప్పినట్టుగా 50 ఏళ్ళు లోపున్నటువంటి బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్నప్పుడు అదే వయసు ఉన్నటువంటి టైలర్లకు ఇవ్వడం కూడా నేనే. కానీ మీరు అడిగిరా అడగలేదా? ఇప్పుడు సంఘం ఉండడమే బాబు అడుగు. ఆ సంఘం డిమాండ్ ప్రభుత్వం మీద పెట్టడం చాలా గొప్ప విషయం. కాబట్టి మీరందరూ కూడా నన్ను నాకు ఓటు వేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే నాకు ఓటేస్తే ఆడ మంత్రి గారు ఉంటారు, ఎంపీ గారు ఉంటారు, మన సీఎం గారు ఉంటారు. అందుకోసమే మేము ఉంటాం. కాబట్టి మీ ప్రతినిధిగా మీ సమస్యలు అటు అసెంబ్లీలో ఇప్పుడు మంత్రి గారు తీసుకొని అదే విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతాం. అదే ఒక టైలర్ అందుకోసం టైలర్ ని పక్కా గుర్తించాలి, టైలర్ ని గుర్తించి సమస్యలు మాకు సపోర్ట్ ఉండాలని చెప్పి ఈ సభను ఉద్దేశించి మెగా విషయాలు అండి ఒక నిమిషాలు మాట్లాడు వచ్చింది వచ్చినాం. తర్వాత మరి ముఖ్యంగా ముఖ్యమైన అధ్యక్షులు గారు రవి గారికి అయితే మీరు కృష్ణ గారి కోరిన కోరికల్లో రీజనబుల్ గా ఉన్నాయి, కానీ ఇవ్వచ్చు అంటే ఇవాళ రవి గారి గనక మనం అందరం కనుక అతిగా మీద ఏంటి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చెప్పారు. నేను ఐదవది గారు చెప్పింది నేను ఎక్కడ పింఛన్లు అంటున్నారు, ఇంకేమున్నాయి నాకు తెలియదు. కానీ ముఖ్యంగా డైరెక్టింగ్ చేసేవాళ్ళు చాలా మంది బీసీలో ఉన్నారు రాష్ట్రంలో ఎక్కువ శాతం. కొంతమంది ఉన్నా కూడా మగవాళ్ళు కూడా డైరెక్టింగ్ పెట్టి పెద్ద డైరెక్టింగ్ షాప్ పెట్టేసి వాళ్ళన్ని మ్యాజిక్ మెత్తలు పెట్టుకున్న వాళ్ళు కూడా చూసాము మాది అవునా కదా.